ఈ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది సార్. ఆంధ్రప్రదేశ్లో చాలామంది కాంగ్రెస్ లీడర్స్, ఎక్కువ మంది వైసీపీలోకి వెళ్ళారు, కొంతమంది టీడీపీలోకి వచ్చారు, మీరు కానీ తర్వాత రాయపాటి ఇలాంటి వాళ్ళంతా. మీరు జగన్ వైపుకి వెళ్ళకపోవడానికి గతంలో ఉన్న అది కారణం అంటారా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా? మేము పార్టీ ఎప్పుడూ మారదలుచుకోలేదు. అంతమంది అంత అవస్థపడితే కాంగ్రెస్ మోసం చేసింది మమ్మల్ని. అంతేగాని వద్దనుకొని పోలేదు, వద్దు, జనాన్ని మోసం చేసింది కాంగ్రెస్ అనేసి. కానీ ఎప్పుడు ఈరోజు కూడా మా అన్న ఒక్కటే చెప్తాడు, ఈ బ్లడ్ కాంగ్రెస్ అంటాడు. చెప్తారు తర్వాత విభజన సమయంలో కూడా రాయల తెలంగాణ వచ్చింది, ఈ వద్దు బాగుండేది. ఆ రోజు ఎవరు ఆ రోజు అంటే రాయల తెలంగాణ విషయంలో ఎవరు అపోజ్ చేశారండి? ఎవరు? యాక్చువల్లీ కేసీఆర్ కూడా కొంత సానుకూలంగా ఉన్నాడని చెప్పి అంతా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఈ రాయలసీమ రెడ్లు వస్తే మా రెడ్లే ఇక్కడ వద్దనుకున్నారు. మేము వాళ్ళు తప్పుగా అనుకోవద్దండి, నిజం చెప్తున్నా అంతే. మా రెడ్లో అనుకున్నారు, వీళ్ళు వస్తే వీళ్ళు దౌర్జన్యం చేస్తారు. మా జానారెడ్డి పెద్ద ఆయన చనిపోయినాడు. ఎవరు? జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి గారు అంతే మెయిన్. యాక్చువల్లీ అయిపోయింది, వాళ్ళ ఉద్దేశమే మనకు తెలియదు. అందుకే వాళ్ళు అనుకున్నారేమో ఇక్కడ వచ్చి వీళ్ళందరూ ఈ ఫైటింగ్లు, ఈ బాంబులు, ఈ కత్తు, వాళ్ళు సేఫ్టీ అనుకున్నారేమో మాకు తెలియదు. బట్ ఒకటి ఆ రెడ్డిస్ కొద్దిగా దౌర్జన్య పరులు అనేది ఒకటి ఉంది. ఈమెస్సి ఈ తెలంగాణ రెడ్లు ఏమవుతారో అనే సో దట్ ఈస్ వచ్చిందల్లా. అంతేగాని ఇంకోటి ఏం కదా, అపోజ్ ఏం చేయలేదు. మేము నేను పోరాడినాం. అదిగాక సోనియా గాంధీ ఇది ఉంది, కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఉంటుంది, రెండు చోట్ల వేరే వాళ్ళు ఎందుకు 10 ఉన్నాయి, 2 అంటే 12, మళ్ళీ మాకు షేర్ ఇవ్వాలి కదా అని దానిలా. ఎమ్మెల్యేలు అంటే ఇస్తారు, దాని తర్వాత క్యాబినెట్లో ఉన్న ఇంకోటో ఇంకోటో మాది ఉంటుంది. కాంగ్రెస్లో ఎనీబడీ కెన్ స్పీక్, ఈవెన్ దట్స్ వే టుడే ఇస్ లైక్ దట్. మరి ఊకముడిగా ఉండి ఒక్కని మరి ఈరోజు అనుకో మనం, ఈడు నువ్వు సీఎం అని ఖచ్చితంగా వస్తుంది 100%. అంటే అది అంబిషన్, మేమంతా పాలిటిక్స్ ఈజ్ ద అంబిషన్. నా ద జెంటిల్మెన్ హ్యాస్ కమ్, యంగ్ మ్యాన్, ఎనర్జెటిక్ మ్యాన్ రేవంత్ రెడ్డి హ్యాస్ కమ్, ఐ కంగ్రాచులేట్ హిమ్ ఆల్సో. అంటే ఇక్కడ చిన్న ఇంటరప్షన్ సార్, రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీ హోప్స్ పెరిగినాయి అంటారా? నాట్ హోప్స్, సన్ మూమెంట్ మీన్స్ దేర్ జోష్ వచ్చింది, మూమెంటం వచ్చింది. ఎక్కడ రథం నిలబడినది, ఆ చక్రాలు రోజు అట్లా కదిలినాయి యంగర్ జనరేషన్లో. సి ప్రతి పార్టీకి ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారండి. కానీ ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే యంగర్ జనరేషన్ నాట్ సీన్ ద ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఫ్రీడమ్ దగ్గర నుంచి దట్ ఈస్ గోయింగ్ ఆఫ్. అర్థమైందా? దట్ ఈస్ ద మేజర్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ ఫర్ ద కాంగ్రెస్ ఓల్డ్ జనరేషన్. దే హవ్ సీన్ ద సఫరింగ్ ఆఫ్ ద కాంగ్రెస్. ఇవద్దు ఇండిపెండెన్స్ వచ్చినా కదా ఊ అంటున్నారు. కానీ యాక్చువల్లీ నేను ఎప్పుడైనా అడిగేవాడిని కానివాసు పోతే, నాయనా మీరు మారుతారు కానీ పార్టీ మేము మారిన మేము చూసినాము నాయనా అంటారు. కాంగ్రెస్ అంటే మేము చూసినాము నాయనా. ఆ ఇది పోయింది ఇక్కడ. అది మేజర్ మాకు అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక ఆ జనరేషన్ పోయింది.